ప్రణయ్ రెడ్డి సూదిని ప్రణయ్ రెడ్డి అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు ఈ ఫోటోలో రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ యూత్ లీడరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఇంకొక ఫోటోలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన వెనక నిలబడితే ఈయన ప్రజలకు అభివాదం చేస్తున్నాడు దండం పెడుతున్నాడు నమస్కారం చేస్తున్నాడు ఈ ఫోటోలు మీ అందరికి కూడా ఇస్తాను దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నాయకుల పిల్లలు అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు సుస్పష్టంగా పాల్గొన్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది దానికి సంబంధించి రైడ్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే లిస్టు తయారు చేసిరో అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేటటువంటి దానికి సంబంధించి దాంట్లో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి పేరు ఉంది పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డిది ఉంది అదేవిధంగా పబ్ నిర్వాహకుడే ఉప్పల్ అభిషేక్ అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పి ఉన్నారు సో దానికి సంబంధించి కూడా లిస్టులో ఆయన పేరు కూడా ఉంది ఇక గతంలో నుంచి మనం చూస్తూనే ఉన్నాం చాలా సందర్భాల్లో డ్రగ్స్ విషయం వచ్చేసరికి మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కడు ఇంతింత ఎత్తేగిరి మాట్లాడతారు షూట్ చేయాలి ఉరిదీయాలి టెస్టులు నిర్వహించాలి మరి ఇప్పుడు ఎవరిని షూట్ చేయాలి ఎవరిని ఉరిదీయాలి ఎవరికి టెస్టులు నిర్వహించాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సైకో సంజయ్ సమాధానం చెప్పాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి ఒకలేమో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలి కొడుకు పబ్ నిర్వాహకుడు మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నాయకుల పిల్లలు మొత్తం వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకం ముందర వాస్తవాలను మేము ఈ మీడియా సమావేశం ద్వారా పెడతా ఉన్నాం డ్రగ్స్ కల్చర్ ఈ డ్రగ్స్ యొక్క సంస్కృతి ఈ విచ్చలవిడితనం ఈ విశృంఖలత్వం ఉన్నదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లల లోపల ఉన్నదనేది ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇంకా బుకాయించుడు అడ్డదిడ్డంగా మాట్లాడుడు ఇవన్నీ బంద్ చేయాలి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటివి చేయకుండా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తే మంచిది లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీలను ఈ రెండు జాతీయ పార్టీల నాయకులను వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు వాళ్ళని ఎట్లా చూడాలి అట్లనే చూస్తారు ముఖ్యంగా ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం ఒక ఆయన రేవంత్ రెడ్డి మేనల్లుడు ఇంకొక ఆమె ఉప్పల శారదని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలి యొక్క కొడుకు ఉప్పల అభిషేక్ ఆ పబ్ నిర్వాహకుడు ఇక చాలా మంది నాయకుల పిల్లలు ఉన్నారని చెప్పి అంటున్నారు మొత్తం వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రావాల్సింది ఉంది అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడతాం ఇవాళ పోలీసులు కూడా ఆల్రెడీ ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో వీళ్ళను కస్టడీకి కోరుతూ కొంతమందిని పిటిషన్ వేసినారు వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రెండు పార్టీలు వాళ్ళ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర వ్యవహారాలు ఏందో ఈ అంశంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడు అడ్డగోలు ఆరోపణలు చేసుడు ఈ రెండు పార్టీల నాయకులు బంద్ చేయాలి ఎందుకంటే మీ నిజస్వరూపం బయటపడ్డది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇవాళ మా యొక్క కమిట్మెంటు ఇవాళ మా పోలీసులు అక్కడ ఒకటి రేవ్ పార్టీ లాంటిది జరుగుతుందని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే ఒక 4-5 గంటల పాటు వేచి ఉండి దానిపైన రైడ్ చేసి మొత్తం అందరిని కూడా పట్టుకొని వాస్తవ విషయాలు బయటకు వచ్చేటట్టుగా మా పోలీసులు పనిచేస్తున్నటువంటి తీరే ఇవాళ మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి గబ్బు ఉండొద్దని పేకాట క్లబ్బులు ఉండొద్దని పనిచేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ నగరంలో పేకాట క్లబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి గబ్బు లేదు ఎవరన్నా గంజాయి సాగు చేస్తే ఆ రైతుకు రైతు బంధు బంద్ చేసి చాలా కఠినాతి కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి కేసులు పెట్టి గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నటువంటి
ప్రభుత్వం. అదేవిధంగా ఎవరన్నా గుడుంబ అమ్మినా వాళ్ళపైన పీడీ యాక్టులు పెట్టి ఆ గుడుంబ గబ్బు లేకుండా కూడా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రగతి భవన్లో రీసెంట్గా ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని సుమారు ఒక 6 నుంచి 8 గంటల పాటు సమీక్ష నిర్వహించి సమావేశం నిర్వహించి డ్రగ్స్ను పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి ఆ రెండు శాఖల్ని అటు ఎక్సైజ్ శాఖని ఇటు పోలీసు శాఖను కూడా ఆదేశించి మా ముఖ్యమంత్రి గారు చాలా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రో, మీరు 24 గంటల మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిందా లేదా? ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు కానీ వైన్ షాపులు కానీ ఏవైనా ముయ్యాలి. 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే, అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే, అక్కడ రేడ్ వేసి పట్టుకున్నది మీరే, అందులో 165 మంది ఉన్నా 142 ఉన్నా లేకపోతే మీరు కొంతమందిని తప్పించిందా, కొంతమంది పేర్లు పొందుపరచడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేసిందా మాకు తెలియదు. అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయరెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పారు. అతను పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9:00 10:00 ఎప్పుడో ఇచ్చిపెట్టారు అని చెప్తారు. మేము ఎవరమన్నా మా కుటుంబ సభ్యులం కానీ నేను కానీ మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేమేమన్నా అడిగినామా? అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా? మీరే పట్టుకపోయారు. మీరక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే ఉదయం 10 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా అందరిని విడుదల చేసిందంటేనే దీని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఆలోచించండి. నిజంగా ఎవరైతే డ్రగ్స్ వినియోగించినో ఈ నమూనాలు సేకరిస్తే వాళ్ళు పట్టుబడతారు కాబట్టి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కేటీఆర్ గారు అధికారులకు ఫోన్ చేసి చూసి చూడనట్టు పొమ్మని అంటే ఆ అధికారులు ఇప్పుడు మొత్తం మీడియాకు తెలిసిపోయింది, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి కేసును ఫాలో అప్ చేస్తుండు, మా మీద ఒత్తిడి ఉన్నది, మేము ఎవరిని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్కు చెప్పిందా లేదా? నేను అడిగేది ఏంటంటే నా తమ్ముడు ఉండని, నా బిడ్డ ఉండని, నా కొడుకు ఉండని, నా మేనల్లుడు ఉండని, నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిందా? వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినామా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇవాళ కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్ మా పిల్లలందరినీ తీసుకొచ్చి లైన్లో నించోబెట్టి వెంట్రుకలు అదేవిధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా. మీరు నేను వేరే కండిషన్ కూడా పెడతాను. అన్కండిషనల్గా మా కుటుంబ సభ్యులు మా బంధువులు ఎవరున్నా ఇవాళ నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా, నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకున్న బంధువు అన్నావు కదా, ఎస్ ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది. ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, పబ్బులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను. టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పబ్బుల కల్చర్కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను, నాకు నైతిక బాధ్యత ఉన్నది. నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకున్నావు వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గుదేచు. ఈ 142 మందిని నీకు రిడాండెడ్గా దొరికింది అంటున్నావు, పోలీస్ స్టేషన్ కొట్టుకపోయినావు, వాళ్ళ నమూనాలు సేకరించుకుంటూ ఇడిచిపెట్టినామంటే దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కథకథ బయటికి పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు. నా బంధువు అని నువ్వే అంటున్నావు, అందులో దొరికిందని నువ్వే అంటున్నావు.
నిన్ను విచారణ చేయొద్దని ఏ గాడిద అడ్డం పడ్డది? ఈ గాడిదలకు ఆరోపణ చేసే ముందు ఆలోచించాలి, బుర్ర ఉపయోగించాలి. మేము ఎవరన్నా నీ దగ్గరకు వచ్చినామా ఇడవమని ఇప్పుడు కూడా చెప్తున్నా నేను స్పష్టంగా. మా పిల్లల మీద ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో మేము నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం, మా పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముందా నమూనాలు సేకరించి విచారణ చేయడానికి? అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, మీరు ఎన్కడికి ఎవడో యుద్ధం చేయడానికి సికండీని అడ్డం పెట్టుకున్నాడంట. సికండీలను అడ్డం పెట్టుకోకు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళని అడ్డం పెట్టుకో నాతో నేంద్రా రాజకీయం చేసే చిల్లర నాయలారా. ఆ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు చదువుకున్న పిల్లలు, నువ్వు 24 గంటలు పప్పు పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా పార్టీకి పోతే డ్రగ్స్ తీసుకునేటోడు ఉంటాడు, మందు తాగేటోడు ఉంటాడు, భోజనం చేసేటోడు ఉంటాడు, లేకపోతే మిత్రులు రమ్మంటే పోయేటోడు ఉంటాడు. డ్రగ్స్ ఎవడు వాడిండు, మందు ఎవడు తాగిండు, భోజనం ఎవడు చేసిండు, ఏం తినకుండా ఎవడు ఉన్నాడు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ. నీ చేతికి దొరికినప్పుడు ఆ విచారణ చేయకుండా వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టావు అని నేను అడుగుతున్నా. ఇవాళ చివరికి మీ చేతగాక మీ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీ డ్రగ్స్ దందాలను ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు మా పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంద్ర రాజకీయం మీకు, మా పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తాం విచారణ సంస్థకు, దమ్ముందా కేసీఆర్ నీ కొట్టుకుని అప్పచెప్తావా? కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా, నా మేనల్లుడు అని చెబుతున్నా, మా బంధువును తీసుకొచ్చి అన్ని నమూనాలు నేను ఇప్పిస్తా, కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉందా నీ కొడుకును పంపిస్తావా? రక్త నమూనాలు, వెంట్రుక నమూనాలు, విచారణ చేయడానికి అవసరమైన నమూనాలు నీ కొడుకు కేటీఆర్ తో ఇప్పించే చిత్తశుద్ధి కేసీఆర్ కుందా నేను సవాల్ విసురుతున్నా. ఇక 100 చర్చలు వద్దు. మా పిల్లల మీద మీకు ఎవరు అనుమానం ఉందో అందరు నమూనాలు 24 గంటల్లో నేను ఇప్పిస్తా. నేను సూటిగా కేసీఆర్ అడుగుతున్నా, నీ కొడుకు కేటీఆర్ ను నమూనాలు ఇప్పించడానికి నువ్వు పంపించు. కుల్లం కుల్లా తేల్చుకుందాం. ఎందుకు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చెత్త నీచ రాజకీయాలు, లఫుట్ మాటలు, పాత సినిమాలలో రావు గోపాలరావు మీకు తెలుసు కదా, స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోయి అడ్డం పెట్టుకొని రాజకీయ ఇవన్నీ కిడ్నాప్ దందాలు, లేకపోతే అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసాడు. ఇట్లాంటి బ్లాక్ మెయిల్కి రేవంత్ రెడ్డి పడడు. నువ్వేం పీకలేవు, అన్ని విచారణలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చదువుకున్న పిల్లలు, వాళ్ళని ఎందుకు నా కోసం రోడ్డు మీద ఏడుస్తావు? నీకు నిజంగానే ఏం కావాలో చెప్పు. వాళ్ళ చేత నమూనాలు ఇప్పిస్తా, రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబ పెద్ద కొట్లాడాల్సిన సందర్భము. పంజాబ్లో ఏ విధంగా అయితే యువత నిర్వీర్యమైపోయి ఆ రాష్ట్రం అధోగతి పాలైందో, తెలంగాణను కూడా మరో పంజాబ్గా డ్రగ్స్ హబ్గా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పచ్చిగా దొరికిపోయినప్పుడు పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము నిష్పక్షపాతమైన విచారణ నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా పిల్లల మీద చేస్తున్న ఆరోపణని ఈడీ, ఎన్సీబీ, డిఆర్ఐ, సిబిఐ సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించండి. ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంపీగా సంతకం పెడతా, పిసిసి అధ్యక్షుడిగా సంతకం పెడతా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ కొడుకు పట్ల నీకు అనుమానం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి, ఈ విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.